బాక్సాఫీస్ దగ్గర విరాట పర్వం సినిమా కలెక్షన్ల పరంగా నిరాశపరిచే పరుగుని కొనసాగిస్తూ ఉండటం విచారకరం. సినిమా బడ్జెట్ 35 కోట్ల రేంజ్ లో ఉండగా థియేట్రికల్ బిజినెస్ చాలా తక్కువగా జరిగింది. ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ శాటిలైట్స్ అలాగే ఇతర భాషల డబ్బింగ్ రేట్స్ ను హోల్డ్ లో పెట్టగా థియేట్రికల్ బిజినెస్ కేవలం 14 కోట్ల వరకు జరిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 14.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకునే దిశగా అయితే పరుగును కొనసాగించడం లేదు. వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిన ఈ సినిమా 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర కేవలం 15 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల టోటల్ 5 డేస్ కలెక్షన్స్ 2.46 కోట్ల మార్కును మాత్రమే అందుకోగా 4.05 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజులు పూర్తయిన తర్వాత 3.76 కోట్ల షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 6.45 కోట్ల గ్రాస్ ను మాత్రమే అందుకుంది. సినిమా జానర్ దృశ్య కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడంతో ఇలాంటి సినిమాలను ప్రస్తుతం చూసే ఆడియన్స్ కౌంట్ చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ఆ ఇంపాక్ట్ కలెక్షన్లపై ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తూ ఉండగా 14.5 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా మరో 10.74 కోట్ల రేంజ్ షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్సాఫీస్ దగ్గర. అది దాదాపుగా అసాధ్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు భారీ నష్టాలనే మిగిలించడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.